ఫేస్బుక్ పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ అనేది మనకి పోయిన మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇచ్చేసింది. అంటే నాకైతే $1,000 ఉన్నాయి, కొంతమందికి కూడా $1,000 అనే ఉన్నాయి, కానీ ఇంకొంతమందికి మాత్రం $30,000 ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ మనం 28 డేస్లోనే $30,000 ఎర్నింగ్ చేసుకోవచ్చు అని కూడా ఈ బోనస్ ప్రోగ్రామ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ బోనస్ ప్రోగ్రామ్ మనకి ఇప్పుడు September 15th తర్వాత అయిపోతుంది. మరి 15th తర్వాత ఈ బోనస్ ప్రోగ్రామ్ పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఫేస్బుక్ మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి అప్డేట్ ఏంటి అనేది చూడడానికంటే ముందు వీడియోని లైక్ చేయడము షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ బోనస్ ప్రోగ్రామ్ ఎవరికి వస్తుంది, ఇది వస్తే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, దీని సెటప్ ఎలా ఉంటుంది, ఈ బోనస్ ప్రోగ్రామ్ రావాలంటే ఏం చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా చూస్తాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నాకు శ్రమకి తగినట్టుగా మీ సపోర్ట్ అనేది జస్ట్ లైక్ ద్వారా తెలియజేయండి. దాని గురించి తెలుసుకోవాలంటే చెప్పడంతోనైతే మనకైతే అర్థం కాదు, కాబట్టి నేను డైరెక్ట్గా ఫేస్బుక్ అకౌంట్ అయితే మీకు నేను లాగిన్ అయ్యి చూపిస్తున్నాను. చూడండి, ఇది మన ఫేస్బుక్ ప్రొఫైల్. ఇందులో మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. లాంగ్ అయినా రీల్స్ వీడియోస్ అయినా మనం ఒకటే తరహాలో టైమింగ్స్ని కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్గానే అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. మనకి బోనస్ ప్రోగ్రామ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది ఏంటి అనేది అంటే, మనకు స్టార్టింగ్ ఇక్కడ మనకి మనం ప్రొఫైల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్ సింబల్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే బోనస్ ప్రోగ్రామ్ మనకి వచ్చేసింది అన్నట్టుగా, ఇలా రీల్స్ వీడియోస్ సింబల్తోనే మనకి బోనస్ ప్రోగ్రామ్ యాక్టివేషన్ అయింది అని మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు చెక్ చేస్తున్నారు మీకు ఎలాంటి నోటిఫికేషన్ కనుక ఇక్కడ మీకు రాలేదు అని అంటే, ఇలా మీరు మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీ డాష్ బోర్డ్ అని చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్స్ అలాగే టూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మనకు పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ వచ్చేసింది, దీన్ని మీరు సెటప్ చేసుకోండి అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్కి ఒక ఫోటో కూడా చూడవచ్చు. ఒకవేళ అలా కూడా మీకు కనిపించలేదు అని అనుకోండి, థర్డ్ ఆప్షన్గా మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇలా స్క్రోల్ చేస్తే మనకి టూల్స్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. మనకి అందులో మానిటైజేషన్ అని చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ బోనస్ ప్రోగ్రామ్ యువర్ టూల్స్ అనే దగ్గర ఉండేసి పక్కకి మనకి బ్లూ కలర్లో సెటప్ అని మనకి చూపిస్తుంది. బోనస్ ప్రోగ్రామ్ మీకు ఇన్విటేషన్ వచ్చింది అని అంటే ఇక్కడ మనకి సెటప్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం సెటప్ అని క్లిక్ చేసినా, లేదంటే ఇందాక మనకి ఇక్కడ కనిపించినప్పుడు మనం క్లిక్ చేసుకున్నా, నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేసుకున్నా సరే దాన్ని సెటప్ చేసుకోండి అని చూపిస్తుంది. ఇక ఈ ప్రోగ్రామ్ మనకి మంత్లీ డిఫరెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక 28 డేస్లో మనము ఎక్కువ డాలర్స్ సంపాదించుకోవడానికి ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇది మనకి మనం పెట్టే రీల్స్ వీడియోస్, ఫోటోస్, టెక్స్ట్ మెసేజ్, లాంగ్ వీడియోస్ తరఫున కూడా ఉంటుంది. ఇక్కడ మాత్రం నేనైతే చెక్ చేసిన దాని ప్రకారం అయితే రీల్స్ వీడియోస్కి అయితే కనిపించలేదు, కానీ మిగిలిన అన్ని యాక్టివిటీస్ లైక్స్, షేర్స్, కామెంట్స్, వ్యూస్ ఇలాంటివి అన్నీ కూడా మనకు కలిపి అందులో నుంచేలా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ అని ఇస్తున్నారు. కొంతమందికి అయితే ఎక్కువ కూడా వస్తున్నాయి, $30,000 కూడా కొంతమందికి అయితే వచ్చేసినాయి. 28 డేస్లోనే $30,000 ఇయర్నింగ్స్ చేసుకోవచ్చు అని. ఇలా మనం ఎక్కడి నుంచైనా క్లిక్ చేసి ఈ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరకు వచ్చైనా సరే ఎక్కడి నుంచైనా సరే మీకు వచ్చింది అని అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వచ్చింది అని అంటే దాని మీద క్లిక్ చేసి సెటప్ అనేది చేసుకోవాలి. మరి ఆ సెటప్ ఎలా చేసుకోవాలి అనేది కనిపిస్తున్న వీడియోలో క్లియర్గా చూడండి. ఈ బోనస్ ప్రోగ్రామ్ సెటప్ ఏంటిది, ఇందులో మనం పేఅవుట్ అకౌంట్ మరి ఎలా ఇవ్వాలి, ఇంతకు ముందుకు ఒకవేళ ఇచ్చి ఉంటే అదే ఉంటుందా లేదంటే కొత్తది ఇవ్వాలా అనే క్లియర్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ బోనస్ ప్రోగ్రామ్ తరపునే మనకి అప్డేట్ అనేది వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి అంటే పోయిన మంత్ మనకి ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్టింగ్తోనే చాలామందికి అయితే మీరు ఈ మంత్లో $1,000 వరకు ఇయర్నింగ్స్ చేసుకోవచ్చు అనేది ఈ బోనస్ ప్రోగ్రామ్లో మనకి తెలియజేసారు. ఆ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మనకి September 15th మనకి అది బోనస్ ప్రోగ్రామ్ అయితే స్టాప్ అయిపోతుంది. ఇవాళ మనకి 9th, 15th తర్వాత మనకి వచ్చిన ఈ 1 మంత్ ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. మరి 1 మంత్ తర్వాత మళ్ళీ మనకి బోనస్ ప్రోగ్రామ్ వస్తుందా లేదంటే పోయి మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తుందా అనే చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే తక్కువ కాదు కదా, చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మనీ ఇయర్నింగ్ చేసుకునేది. సో దాని తరఫున మనకి ఏమొచ్చింది అంటే ఇక్కడ మనం బోనస్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసుకోగానే చూడండి మనకి పర్ఫార్మెన్స్, యువర్ పర్ఫార్మెన్స్ బోనస్ విల్ బి రెన్యూ ఇన్ September 15th. అండ్ ఇప్పుడు మనం ఒకవేళ బస్ పాస్కి వెళ్తే ఈ మంత్ మనం చేసుకున్నామంటే నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేసుకోవాలంటే రెన్యూ చేసుకోవాలంటారు కదా. సో ఆ విధంగా మనకి బోనస్ ప్రోగ్రామ్ ఎవరికైతే పోయిన మంత్ వచ్చిందో వాళ్ళకి ఆటోమేటిక్గా రెన్యూ అవుతుంది అని చెప్తుంది. అంటే కంటిన్యూ మీకు అవుతుంది. ఇప్పుడు కంటిన్యూషన్లో మరి ఎన్ని డాలర్స్ ఉన్నాయి, అది ఎంత ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు మనకి 15 డేస్ టైం కూడా ఉంటుంది, కొన్నిసార్లు 15 డేస్ ఉంటుంది, కొన్నిసార్లు మనకి 1 మంత్ అని ఉంటుంది. మరి ఆ డేట్ ఏమైనా తగ్గిందా పెరిగిందా, ఈసారి మరి ఎన్ని డాలర్స్ తీసుకొచ్చిలో అనేది అయితే మనకి
ఆఫ్టర్ 15th తర్వాత మాత్రమే తెలుస్తుంది. కానీ ఆల్రెడీ బోనస్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది మీకు కంటిన్యూ చేయబడుతుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఒకవేళ న్యూ పీపుల్స్ అయితే ఇందాక చెప్పినట్టుగా చెక్ చేసుకొని దాన్ని మీరు సెటప్ చేసుకుంటే దీనికి మీరు యాక్సెప్ట్ అయిపోతారు. ఒకసారి మీకు కనుక ఇలా బోనస్ ప్రోగ్రామ్ వచ్చింది అంటే ఎవ్రీ మంత్ మనకు అది చేంజ్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా మనకి రెన్యూ అయిపోతూ ఉంటుంది. అంటే మనం కొత్తగా దాన్ని సెటప్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేకుండా సింప్లిఫైయింగ్ అనేది వస్తుంది. ఇక మిగిలిన విషయాల గురించి అయితే మనం ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మరి ఎన్ని డాలర్స్ వచ్చింది, అది ఎన్ని డేస్ వరకు, ఆ పర్ఫార్మెన్స్ బోనస్ నుంచి మనం మనీ సంపాదించాలంటే ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, పోయినసారి చెప్పినవి ఉన్నాయా లేదంటే అది డిఫరెంట్ ఉన్నాయా అనేది మనం 15th తర్వాతనైతే చూద్దాము. ఇప్పటివరకైతే ఇక్కడ వరకైతే ఓకే. మరి ఈ బోనస్ ప్రోగ్రామ్ రావాలంటే ఏం చేయాలి చెప్పాను కదా, ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది అయితే మాత్రము అకౌంట్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే రాదు, కేవలం ఇన్వైటెడ్ పీపుల్స్కి మాత్రమే వస్తుంది. అలా ఇన్వైట్ రావాలి అంటే మీరు మీ అకౌంట్లో కన్సిస్టెన్సీ అనేది ఫాలో అవుతూ పోస్ట్ అనేది చేయాలి. అంటే మీరు రీల్స్ అప్లోడ్ చేస్తారా, లాంగ్ వీడియోసా, ఫోటోసా, టెక్స్ట్ మెసేజా, ఇలా ఏదైనా సరే యాక్టివిటీస్ అనేది మీరు రెగ్యులారిటీగా చేస్తూ ఉండాలి. ఒక డేకి ఇన్ అని కానీ లేదంటే వీక్లీ ఇలా అని కానీ మీరు స్టార్టింగ్ ఎలా అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారో ఆ కన్సిస్టెన్సీ అనేది మీరు ఎప్పటికీ ఫాలో అవుతూ ఉంటే మాత్రమే ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఇన్వైట్ అనేది ఇస్తారు. ఇన్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి మాత్రము ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది రాదు. అందుకని చాలామంది ఎన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నా సరే అప్లోడ్ చేసిన వీడియోస్కి కానీ పెట్టిన ఫొటోస్కి కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వందలలో లక్షలలో దానికి వ్యూస్, లైక్స్, షేర్స్, కామెంట్స్ వస్తున్నా కూడా ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది రావట్లేదు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళకు కుదిరినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేయడము, ఒక ఫోటో పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కన్సిస్టెన్సీ అనేది లేదు కాబట్టి వాళ్ళకి రాదు. కన్సిస్టెన్సీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. మరొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు కదా, దీన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీని ఫాలో అవుతున్నారు అనుకోండి 15th తర్వాత మీకు కూడా ఇన్విటేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా ఫాలో అవుతూ తక్కువ టైంలోనే ఎక్కువ మోతాదులో ఈ బోనస్ ప్రోగ్రామ్ నుంచి మనీ సంపాదించుకోవడానికి మీరు కూడా రెడీగా ఉండండి. మరి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి.